కడప జిల్లా సిద్ధవటం మండలం కనుమపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్పై కడపపట్నం రామ్డీ కార్ గేట్ మిల్ ఓనర్ రామకృష్ణారెడ్డి రైలు పట్టల వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని సొంత గ్రామం సిద్ధవటం మండలం మంగళవారపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనున్నట్లు మృతుని బంధువులు తెలిపారు. మాది వచ్చేసి మా కుమారుడు, మాది వచ్చేసి డిపార్ట్మెంట్ ఒత్తిడి వల్లనే ఇది జరిగింది అనేది మాకు పూర్తిగా నిర్ణయంతో చర్చేసినారు. డిపార్ట్మెంట్ వాళ్ళు, రిజిడెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ద్వారా ఒత్తిడితోనే వాళ్ళు ఇది చేసుకున్నాడు అనేది మా డౌట్. మా అబ్బాయికి ఏ అలవాటు లేవు, అదే జరిగింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటే కాదు, విజిలెన్స్ డిపార్ట్మెంటే కాదు, చావు మీద కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది విషయము, గవర్నమెంట్ చర్య ఒకటే కాదు, ఇది పక్కన వాళ్ళ చర్య కూడా ఏదో ఉందని మాకు కొంచెం కొంచెం అనుమానంగా ఉంది. అంతవరకే అది ఏదైనా కావచ్చు. మంచి పిల్లవాడు, వాడికి ఏ అలవాట్లు లేవు. ఇదే డిపార్ట్మెంట్ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏదో అవమానాలు, ఏదో అవమానం పరిచిండ్రు. అది తట్టుకోలేక నలగిన మొగం చూపించుకోలేక ఇది చేశాడని ఒక అనుమానము. ఇంకొకటి కూడా ఏంటంటే, ఎవరన్నా కొందరు తీసుకెళ్ళి వాడికి తాపిచ్చి వాడిని ఏదో హింసించి ఎప్పుడూ 12 రాత్రి ఎప్పుడు గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మరుసటి రోజు వరకు కూడా స్విచ్ ఆఫే ఉంది. ఈ లోపు రాత్రి అంతా ఏం చేసిండు, ఎక్కడికి పోయిండు తెలియాలి మాకు. అంత చనిపోవాలనుకునేవాడైతే ఆ రాత్రే ఏదైనా చేసుకొని ఉండాలి. తెల్లవారుదాకా ఉండి తెల్లవారుదామని ఎందుకు చేసుకుంటాడు, అది చేసుకోడు. కానీ ఎవరో కావాలనే తీసుకెళ్ళి, ఒకరితో అయిన పని కాదు ఇది, ఎవరో ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి వాడిని హింసించి చంపి దాని కింద వేశారేమో అని మాకు డౌట్.